ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్ తస్య నిసరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో జూన్ 26వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో అదృష్టం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటి అనేకమైనటువంటి అంశాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు ఏంటంటే గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషరాశిలో రాహు సంచరిస్తూ 27వ తేదీ నుంచి కుజుడు వస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కుజుడి యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. అలాగే చంద్ర శుక్రులు, చంద్ర శుక్ర మరియు బుధులు వృషభ రాశిలో సంచరిస్తూ ఆ యొక్క చంద్రుడు 26-27 తేదీలు వృషభంలోని, 28-29-30 తేదీలు మనకి ఈ యొక్క మిథున రాశిలోని, 1-2 తేదీలు కర్కాటకంలో సంచరిస్తున్నారు. అయితే మిథునంలో రవి సంచరిస్తూ అదేవిధంగా మనకి మీనరాశిలో కుజ గురువుల యొక్క సంచారము మరియు శని కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే గ్రహాలు ఈ స్థితుల్లో ఉన్నాయో ఒక్కొక్క రాశి వారికి అదున్న కండిషన్ బట్టి ఒక రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా తగు జాగ్రత్తలు మరియు మంచి ఫలితాలని నా చేత పలికించాలని, మీరు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం. ఇక సింహరాశి వారికి మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వారంలో సక్సెస్ రేట్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వారంలో ఉన్నటువంటి జాగ్రత్త ఏం తీసుకోవాలి, మీరు మీకు ఈ వారంలో కొన్ని బిజినెస్ టూర్స్, లాంగ్ టూర్స్ ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ లాంగ్ టూర్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని సంఘటనల విషయంలోనో లేకపోతే కొన్ని గొడవల మూలంగానో కొన్ని ఈ ఇటువంటి సంఘటనలు జరిగే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి లాంగ్ టూర్స్లో. అందులో ముఖ్యంగా మీ తండ్రి గారిని తీసుకుని ఇక్కడికి లాంగ్ టూర్గా వెళ్ళేటువంటి విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మనకి రవి లాభాధిపతిలో ఉన్నాడు, కానీ రవి నుంచి లాభస్థానంలో కుజరాహువులు ఉన్నారు. అదేవిధంగా రవి నుంచి వ్యయస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. అంటే రాస్యాధిపతి ఉన్న రాశి నుంచి వ్యయంలో బుధ శుక్రులు ఉంటే లాభంలో కుజరాహువులు ఉన్నారు. కాబట్టి లాభం పొందడానికి, అంటే రాస్యాధిపతి లాభం పొందడానికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి స్థితి ఉంది. అంటే మీకు కూడా ఏంటి, కొన్ని లాభాలు వస్తాయి కానీ దాని తర్వాత దాని నుంచి కొంత ఒత్తిడి కూడా రానుంది. కాబట్టి ఆ యొక్క ఒత్తిడి నుంచి మీరు బయటపడాలి అంటే ఇమాజినేషన్లో ఒక యాదిరిగుట్టు ఉంది, లేకపోతే ఒక సింహాచలం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చినట్టుగా ఇమాజినేషన్లో అయినా సరే కాస్త స్వామివారిని దర్శించుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదా అక్కడికి వెళ్ళేవారికి ఏదైనా ఒక ధన సహాయం, మీరు అక్కడికి వెళ్తున్నారు కదండి పలానా ఇది మీకు పనికొస్తుందని ఇవ్వడం, ఇట్లాంటివి చేయండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే నిత్య జీవితంలో జరిగేటువంటివి కొంత స్లో అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, స్లోగా వెళ్తూ ఉంటాయి నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాలు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి, అంటే మీకు ధన సంబంధించినటువంటి విషయంలో కొంత ఫ్రీ అవుతారు. మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వారంలో మీరు ఎవరితోనైనా మాట్లాడేటువంటి విషయంలో అవతల వాళ్ళు అందులో నుంచి ఏదో ఒక పాయింట్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇరిగిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు
వాహనాలు నడిపేటప్పుడు మరియు తల్లి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలోని, అదేవిధంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన తీసుకున్నప్పుడు లేదా ఒక మిషనరీ ఫిక్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని ఫిక్స్ చేయండి. మీరు ఈ వారంలో సంతానం కోసం మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవాలి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు అనుకూలంగా ఉంది. అందులో ముఖ్యంగా లాంగ్ టర్మ్ షేర్స్, షార్ట్ టర్మ్ షేర్స్ అనేటువంటిది మీ జన్మజాతకంలో 2, 5, 8, 11 కాంబినేషన్ ఎలా ఉందో అలా ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి మీరు. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ప్రత్యేకంగా ఈ యొక్క వారంలో గమనించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని లేదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే కాస్త అధికారుల నుంచి కొంత ఒత్తిడి అనేటువంటిది కనిపిస్తుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా కొంతమంది చూడండి, ఈ మధ్య మనకి హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఈ ఏదైతే రాష్ట్రాధిపతి మనకి ఆరో స్థానాధిపతి ఆరో స్థానంలోకి వస్తున్నందుకు కొన్ని దీర్ఘ సంబంధించినటువంటి ఆరోగ్య అనారోగ్య సంబంధించిన విషయాల్లో మీకు క్లియర్ అవ్వాలి అంటే కాస్త శని భగవానుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కొంతమంది పార్ట్నర్స్ కావచ్చు, కొంతమంది మీకు కొన్ని విషయాల్లోనది ఎలా జరగనుందంటే, ప్రత్యేకంగా ఈ పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి విషయాల్లోని గట్రా మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి వాళ్ళు మీ లైఫ్లో నుంచి నేను ఇక్కడతో నేను ముగిస్తున్నాను, ఇంకోటి ఏది ఇంకోటి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని కొంత మార్పులు కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో. కొత్త ప్రయోగాలు పిహెచ్డీ రిలేటెడ్ సంబంధించిన చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటాయి మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త ఉద్యోగాల అవకాశాలు కూడా మీరు ఈ వారంలో ప్రయత్నించి సంపాదిస్తారు. ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఈ వారంలో కొంత, అంటే మీరు కొంచెం కఠినంగా నిలబడ్డమో లేకపోతే కొంత ఒత్తిడి అవతల వాళ్ళ నుంచి ఒత్తిడి రావడమో ఈ ప్రమోషన్ విషయంలో, చేద్దామనుకునేటువంటి ప్రమోషన్ సంబంధించిన విషయంలో, అంటే కొంచెం ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది ప్రమోషన్ సంబంధించిన విషయంలో. ఎందుకంటే మీకు రవి వ్యయస్థానం లాభస్థానంలో ఉన్నాడు, వ్యయభావం మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయంలో చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో ముఖ్యంగా ఏంటంటే, మీరు 26, 27 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా చక్కగా కలిసి రానుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా 26, 27 తేదీలు చాలా బాగుంది. ప్రమోషన్ సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు 28, 29, 30 తేదీలు మీకు ఆ యొక్క కదలికలు ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2 తేదీలు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది గోచార ఫలితాలు. అయితే ఈ జన్మజాతక ఫలితాలను ఎలా చూసుకుంటాము? ముఖ్యంగా మీ యొక్క జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని బట్టి మీ నక్షత్రం తెలుస్తుంది. అదేవిధంగా నెల సంవత్సరాన్ని బట్టి ఆ తేదీలో ఉన్నటువంటి గ్రహాల స్థితి తెలుస్తుంది. సమయాన్ని బట్టి కూడా మనకి లగ్నం మారకుండా, ఎందుకంటే అక్షరాంశ రేఖాంశాలు పుట్టిన ప్రదేశం బట్టి మారిపోతూ ఉంటాయి, సమయం బట్టి లగ్నం తెలుస్తుంది మీరు జన్మించిన లగ్నం. ఆ రకంగా మీరు జన్మించిన లగ్నాన్ని బట్టి, మీరు జన్మించిన లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి స్థితులను బట్టి మీ యొక్క స్థితి ఏమిటి, మీ యొక్క ధన ప్రయత్నం ఎటు నుంచి ప్రయత్నం చేస్తే మీ ధన ప్రయత్నం కానీ బాగుంటుంది, మీ కుటుంబ సభ్యులతో బాగుంటుంది, మీ యొక్క ఆస్తులు అంటే మీరు ఏదైనా గృహం కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కోవాలి, అదేవిధంగా మీ యొక్క సంతాన స్థితి ఏమిటి, మీ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ఏమిటి, ఎప్పుడు వివాహం అవుతుంది, అలా అదేవిధంగా అదే అనేక రకమైనటువంటి విషయాలు అంటే ఏమిటి, మీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వాహన ప్రయత్నాలు కానీ, అదేవిధంగా మీ యొక్క
వ్యాపార సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ పరిహార మార్గం చేసుకుంటే మీరు అభివృద్ధి చెందుతారు, ఎందుకు ఆటంకాలు కలుగుతాయి, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నంలో అయితే జన్మించారో అక్కడి నుంచి గ్రహాల స్థితి ఆ ఫలితాలను ఇస్తుంది. మరి ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? మన పూర్వజన్మ కర్మల ద్వారా. మరి అయితే మీకు సందేహం కలిగొచ్చేయండి, మరి మన జన్మజాతకమే ముఖ్యమైతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో అని. ఈ గోచారం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి మనిషి జీవితంలాగే జాతకం కూడా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి అన్ని అంటే అతను ఏం చేయడానికైనా సిద్ధంగా ఆరోగ్యంగా ధనపరంగా అన్ని రకాలుగా ఉన్నాడు. బయటకు వెళ్ళడానికి అనుకుందాం, ఉదాహరణకి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక కారు పెట్రోల్, అందులో పెట్రోల్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ బయటకు వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఆ రూట్లో కాకుండా ఇంకో రూట్లో వెళ్ళాలి అంటే మనకు మార్గం తెలియాలి. ఏ రూట్లో వెళ్తే గమ్యాన్ని చేరుతాం అనేటువంటి మార్గాన్ని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే ఎలా తెలుస్తుందో ఆ రకంగా ఇప్పుడున్న గ్రహస్థితికి, ఇప్పుడున్న గోచార గ్రహాలు స్థితిలా ఉంది కాబట్టి నేను ఏం చేస్తే సక్సెస్ అవుతాను అనేటువంటిది గోచార గ్రహాలు చెప్తాయి. అదేవిధంగా మీకు ట్రాఫిక్ జామ్ అయినా లేనట్లయితే కర్ఫ్యూ అయినా ఇంకోటి ఏదో ఆ మార్గం తెలియకపోయినా సరే మీరు ఎలా వెళ్ళలేరో, ఎలా అడ్డంకులు అంటే మీరెంత సిద్ధంగా ఉన్న అడ్డంకులు ఎలా ఏర్పడుతూ ఉంటాయో అదేవిధంగా ఈ గోచారంలో ఉన్న పరిస్థితుల వల్ల కూడా మీరు వెళ్ళలేని స్థితిలోకి ఉంటూ ఉంటారు ఒక్కోసారి. కాబట్టి మీ జన్మజాతక ఫలితాల్లో ఉన్నటువంటి మీ ప్రయత్నం ఎందుకు ఫలించట్లేదు అనేది మీ జన్మజాతక ఫలితాల్లో చూసుకుంటూ గోచారం ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే జాతకం కూడా రెండు రకాలుగా ఉంటుంది, జన్మజాతకము, గోచార ఫలితాలు. మనిషి యొక్క జీవితం ఎలా అయితే తన పర్సనల్, అలాగే బయట ఉన్న వాతావరణం, బయట ఉన్న మార్కెట్తో ఎలా సంబంధం ఉంటుందో, బయట ఉన్న సిచ్యువేషన్స్తో ఎలా సంబంధం ఉంటుందో, జాతక చక్రము మరియు గోచారం కూడా అలాగే సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు, ఆ యొక్క నవగ్రహాలు మరియు ఆ లలితాంబిక అమ్మవారు మీకు పరిపూర్ణమైనటువంటి శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.